పత్రికా విలేకరులు అందుకోవడం ముందుగా నా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం వ్యాపారస్తులు పడుతున్న కొన్ని ఇబ్బందులు చెప్పడం కోసం, మీ ముందు ఉంచడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసినాయో ఒకసారి గుర్తు చేద్దామని మాకు ఆదిండి వాసు గారు ఒక మాట చెప్పారు. మీరు ఒక ఈ బ్యాచ్ వ్యాపారస్తులు అందరినీ వట్టు మనకు అలాంటే మేమేదో మెయిన్ రోడ్లో తిరిగేశాను, అందరినీ కలిసేసాను, కానీ సందుల్లో గొంతుల్లో ఉన్న చోటుతో కాటా తూకాలు మెరుగు పెట్టి వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. అలాగంటే ఇదే బ్యాచ్ అంతా కూడా ఎవరిని వదలకుండా వ్యాపారస్తులు మెయిన్ రోడ్డు, అలాగే వెంకటేశ్వర జనరల్ మార్కెట్, బట్టల కొట్టు, దేవీ చౌక్ వ్యాపారస్తులు, దానాపేట వ్యాపారస్తులు, ఇలా వ్యాపారస్తులు అందరినీ వట్టు వల్ల సింపుల్గా వెళ్ళాము. ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు వెళ్తే వాళ్ళ కష్టకాలు తెలుసుకోమని చెప్పి చెప్పారు. సుమారుగా ఒక 22 రోజుల పాటు మొత్తం టోటల్ ఇదే టీము రోజు ఆ వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా రోజు ఒక గంటన్నర సాయంత్రం పూట వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో వంట మనం మాట్లాడుకుని వాళ్ళ కష్టకాలు తెలుసుకున్నాం. అయ్యి అందులో కొన్ని మీకు చెప్పడం కోసం ఈరోజు పత్రికా సమావేశం. ఇప్పుడు ఈ మార్గాన భరత్ గారు మరి వ్యాపారస్తుల మీద ఖర్చు కట్టారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఉద్యోగులు మన పక్కనే దేవుడి చౌక్లో ఆ వాళ్ళు అంటించడం కోసం సెంట్రల్ లైటింగ్ కోసం తవ్వేసి నానా ఇబ్బందులు పెట్టేస్తే 2 నెలల 15 రోజుల పాటు ఆ వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారాలు నాశనం అయిపోతున్నాయని చెప్పేసి గొడవ చేసి వాసుకరికి కూడా చెప్పడం జరిగింది. అవి వ్యాపారాలన్నీ కూడా అక్కడ ఇబ్బంది పడి వాళ్ళు ఒక 2 నెలలు ఇబ్బంది పడ్డారు. అలాగే మీ కెంపకలు ఎవరైనా అడగకుండా ఏ పనైనా చేసినప్పుడు ఆ వ్యాపారస్తులు ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వాళ్ళకి అది దాన్ని ఉపయోగపడుతుందో లేదో చూసుకోవాలి. మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ వేశారు ఎవరిని అడగకుండా, నవ్వులు పాలయ్యారు. వాళ్ళందరూ మాకు కంప్లైంట్ ఇస్తే వాసు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ సెంట్రల్ లైటింగ్ తప్పాలన్నీ కూడా తీసేస్తానని ఆదిరెడ్డి వాసు గారు హామీ ఇవ్వడంతో అడావుడు అడావుడిగా అర్ధరాత్రి కూడా ఆ తంపాలన్నీ పీకేసారు. అది అలాగే అత ఆయన ఒక మాట అన్నారు మీ పత్రికా ముఖంగానే, ఎక్కడైనా సరే నేను పెట్టిన అభివృద్ధిలో అది ఉపయోగం లేదనుకుంటే దాని ఖర్చులు మొత్తం నా సొంత ఖర్చులతో కొట్టుకొచ్చి పెడతానన్నారు. ఇప్పుడు అది ఆ పెట్టినందుకు వచ్చు తీసినందుకు వచ్చు మరి ఇప్పుడు ఆయన పెడతాడా లేదా అన్నది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టాడా లేదన్నారు లేకపోతే ఖచ్చితంగా తెలుస్తాం. అందులో అనుమానం ఏం లేదు. అది ఎంతకు కొన్నారు ఎంత ఖర్చు రాశారో అది కూడా మొత్తం అన్ని బయటకు వస్తాయి. ఆ బొమ్మతలు అన్నీ కూడా బయటకు వస్తాయి. అక్కడికి అది తీసేస్తే మెయిన్ రోడ్ అయిపోయింది. ఆ తర్వాత అడవడి పెళ్ళికొడుకు పెరటలు ఎత్తుకోవడం సంధాన నేషనల్ హైవే 16 దగ్గర నుంచి ఈ జాంపేట వరకు ఇక్కడ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం వరకు అడావుడు అడావుడుగా శక్తితామం చేసేసారు. ఓడొచ్చేద్దని చెప్పేసి అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం కొన్ని అర్ధరాత్రులు కొన్ని శక్తితామం చేసేసి రోడ్డు తప్పేశారు. బాగుంది అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము ఆటంకం కల్పించాం. అభివృద్ధితో పాటు మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, దాంతో పాటు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం అందులో అనుమానం లేదు. కానీ వ్యాపారస్తులు ఎంత నష్టపోయారు అనేది కనీసం ఇంకి జ్ఞానం ఉందండి. అక్కడ ఆనగంటప్ప రోడ్ తీసుకున్నాం, గోకుండా వచ్చేసరికి గోకుడేటో అర్థం కలదు. అక్కడ నుంచి గోకుండా వచ్చేసరి ఫిబ్రవరి 2వ తారీఖు చెల్లపరపం చూసుకోండి ఎవరైనా సరే వెళ్ళి ఇవాళ 8వ తారీఖు అండి బండి అప్పంతా ఇలా పడవ గోదావరి మధ్యలో పడవ తిరుగుతున్నట్టుగా ఉంది తప్ప అలలకి సముద్రం మధ్యలో పడవ ఎత్తున్నట్టుగా ఉంది. అక్కడికే అక్కడ ఆ రోడ్డు పడుతుంది. అలాగే దానపేట వెళ్తే వాళ్ళందరూ నిజంగా 7 కోట్లు తప్పబండి. ఏం చెప్పారంటే అందులో ఏమంటే మేము ఇక్కడ అద్దెలు కట్టుకుంటున్నాం, లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటున్నాం, కరెంటు బిల్లులు కట్టుకుంటున్నాం, ఈ రోడ్డు తవ్వేసి వదిలేశారండి. రోడ్డు తగ్గితే తగ్గారు, 4 ముక్కల కింద ఇచ్చారు, 4 చోట్ల కింద వేసుకుంటే మిగిలిన వ్యాపారాలు 1 చోట పొందు 10 రోజులు ఆగినా 10 రోజులు ఆగినా ఆగినా ఆగుతుంది అనుకుంటే ఇప్పటికి 40 రోజులు సుమారుగా అయిపోయింది తగ్గేశారు. అది ఇప్పుడు రోడ్డు వేస్తారు, అది ఏ విధంగా వేస్తారు ఏంటన్నది అన్నది మధ్య రంబాబు గారు మాట్లాడతారు. మరి ఇలాగ వ్యాపారస్తులు అంతనే వాళ్ళకి ఈ తగ్గేసిన వల్ల వ్యాపారాలు పోవడంతో పాటు అద్దెలు తప్పలేదు, వాళ్ళకి ఏది ఉద్యోగస్తు జీతాలు తప్పలేదు, కరెంటు బిల్లు తప్పలేదు, వీళ్ళు పెంచిన ట్యాక్స్లు తప్పలేదు. అంటే వ్యాపారస్తుల మీద ఖర్చు కట్టారా మీరు? ఏదైనా పని చేస్తే ఓన్లీ ఒక రోడ్డు పెద్ద రోడ్డు వేసినప్పుడు ఈ పక్కేసి ఈ పక్క ఆపి ఈ పక్కేసి ఈ పక్కేసి అలా చేసుకుంటా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాం. మేము పుష్కరాల టైంలో చాలా అభివృద్ధి చేసాం. వ్యాపారస్తులు ఎవరిని ఇంత ఇబ్బంది పడలేదు, ఎవరో కూడా రోడ్డు ఎక్కడా. ఈవేళ మేము అభివృద్ధి అన్న పేరుతో మరి మీ అభివృద్ధితో దుర్భుద్ధితో మాకు అర్థం కావట్లేదు, కానీ
అడావుడి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న ఆదిరి ఈ రోజు ఈ విషయాలన్నీ కూడా చెప్పినారు. తాదిరి వాసు గారు దానాపేటలో ఒకరోజు వచ్చి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి 4 రోజుల్లో చేయకపోతే మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పిన తర్వాత అయినా సరే తర్వాత కమిషనర్ గారు వచ్చి అవును ఏంటిది ఇలా తవ్వేశారండి, పోనీ తవ్వితే తవ్వారు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఎవరో రాకుండా అడ్డు పెట్టేశారని చెప్తే అప్పుడు చెమాటలు పెడితే ఆ అడ్డు తీశారు. అయిపోయిన మళ్ళీ వాసు గారు ఇంకా పని లేట్ అవుతున్నారు అందరూ మళ్ళీ గొడవ పెడితే నల్ల జెండాలు ప్రదర్శన చేశారు. నల్ల జెండాలు వచ్చి ప్రదర్శన చేస్తే ఆ వ్యాపారస్తులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకటే చెప్తున్నాం భరతరామ్ గారు, మీరు దుర్బుద్ధి పేరుతో అభివృద్ధి పేరుతో దుర్బుద్ధితో వ్యాపారస్తులు నష్టపెడుతున్నారు. ఏ పొక్కులేనితో అయితే వ్యాపారస్తులు నష్టపరిచారో ఆ పొక్కులేనితోనే మీ రాజకీయ జీవితానికి పొయ్యి తగ్గేసుకుంటున్నారు. మీ రాజకీయ సమాధి కోసం అనేది గుర్తుపెట్టుకోండి. నమస్కారం. ఇవాళ రాజమండ్రి అస్తవ్యస్తంగా ఉంది. 4 సంవత్సరాలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న జగన్ పార్టీ ఇవాళ ఇదే భరతరామ్ గారు ఈ 6 నెలల నుంచి అడావడాడవాడిగా అన్ని కూడా చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తే మిగతా 6 నియోజకవర్గాలు అసలు పలకరించి ఆయన మొగం చూసి స్వాగతం పలికి పరిస్థితి కూడా లేకపోవడం వల్ల ఆయన్ని రాజమండ్రి ఎమ్మెల్యేగా ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తెచ్చుకొని ఇక్కడ ఏదో నేను పొడి చేస్తాను వాసు గారిని ఓడిస్తాను మళ్ళీ రాజమండ్రి వైసీపీ కైవసం చేసుకుంటుంది 175 నియోజకవర్గాలు మేమే కైవసం చేసుకుంటాం ఇలా మాటలు చెప్తున్నది కూడా ఇంత ధైర్యంగా మీకు ఉన్నప్పుడు అర్ధరాత్రులు పట్టాల పంచి పెట్టేసిన పని ఉంది అర్జెంట్గా రేపు కూడా వస్తే 2 రోజులు మీరేమో ఈ శంకుస్థాపన చేయవలసిన పని ఉంది. అసలు ఇవాళ కళ్యాణ మండపాలు మీరు ఇవ్వాల్సిన పని ఉన్నదండి. ఆ రోజు మనకి ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా మీ స్వార్థానికి అవన్నీ కూడా సచివాలయాల కింద మార్చేయడం వల్ల ఇవాళ కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద డబ్బులు వెచ్చించలేని అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ఫంక్షన్ చేసే పరిస్థితి పోయిందంత ముందులాగా ఏదో చిన్న చిన్నగా కళ్యాణ మండపంలో వర్షాకాలం వచ్చినా వరద వచ్చినా అక్కడ చేసుకోవడం లేకుండా కమ్యూనిటీ అందరినీ క్లోజ్ చేసి మీరు సచివాలయాలు వాడుకోవడం వల్ల ఇవాళ ఏదో షో చేయడానికి ప్రజలు మభ్యపెట్టడానికి ఆయా కమ్యూనిటీని మభ్యపెట్టి ఓట్లు చూడడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆర్ట్ఫుల్గా ప్రజలకి కావాల్సిన పనులు మీరు ఇప్పుడు చేసింది లేదు. పైగా ఇవాళ సాక్షాత్ రోజా గారు మంత్రి గారు వచ్చి అక్కడ ఇండోర్ స్టేడియం అనే ఎల్ఐసి బిల్డింగ్ పక్కన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ ఏదో చెత్త చెదారంతో ఉంది ఆయనంతా కూడా డబ్బింగ్ క్యాటరీని మార్చేవాడు. అభివృద్ధి అంటే ఏదో డబ్బున్న వాడి ఏరియా లేకపోతే మీకు సంబంధించిన ఏరియాలు మీ ఆస్తులు డెవలప్మెంట్ ఏరియాలు డెవలప్మెంట్ చేసే ఏరియాలు బాగు చేయడం కాదు. మొన్న మేము పర్యటనలో భాగంగా అక్కడ ఎక్కడైతే ఆర్ఎండి వామే ప్రాంతం కానీ శ్రీలంక కనబడే రాజీవ్గా గాంధీ నగర్ దగ్గర కానీ వెళ్ళి చూస్తే చాలా దారుణంగా అతి దారుణంగా వాటర్ అంతా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి దోమలు బాధతోటి ఆ డబ్బింగ్ యార్డ్ వాసనలు ఇవన్నీ కూడా చచ్చిపోయిన కలేబాలతో సైతం అక్కడ పడేస్తుంటే అడిగిన చూస్తే వీళ్ళు ఎలా జీవించారనే కళ్ళకి నీళ్ళు ఉంటే వచ్చింది. వాళ్ళు 7 కోట్లు తప్పకండి ఇలాంటి ఎన్ని డెవలప్మెంట్ చేయాలి డబ్బు ఖర్చు పెడితే. డెవలప్మెంట్ చేసి ప్రజలకు కావాల్సింది, ప్రజా సంక్షేమానికి కావాల్సింది, ప్రజల్ని అభివృద్ధి చేయడానికి. ఇలాగ మురికి వాడల్లో ఉన్న డెవలప్మెంట్ చేసే వాళ్ళు చూసాను తప్ప నాయకుల్ని షో చేసే వాళ్ళని రూపాయి చేసి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు నాయకులు ఉన్నారంటే వాళ్ళ భరతరామ్ గారి. తర్వాత ఈ రోడ్ల పరిస్థితికి వచ్చినా ఉంటే దానాపేట ఉంది, దానాపేటలో రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేస్తుంటది అవి వెయిట్ మిక్స్ వేసి వెట్ మిక్స్ వేసి వాటరింగ్ చేసి తర్వాత రోడ్ రోజులతో దాన్ని ఇచ్చేది రోలింగ్ చేసిన తర్వాత అప్పుడు సిమెంట్ రోడ్ వేస్తారు. ఏమీ లేకుండా రోడ్లు వేస్తే 6 నెలలు మళ్ళీ పాడైపోయే పరిస్థితి. ఇవాళ అదే పరిస్థితిలో చేస్తున్నారు. ఏమంటే ఇది కాకుండా వ్యాపారస్తులు కరెంటు బిల్లులు ఉట్టత్తులు ఇవన్నీ కూడా చాలా పెడతాం. ఎందుకంటే మేమందరం కలిసి మేము ప్రతి షాప్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ బాధ ఎప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఈ రాయి ఈ జగన్ ప్రభుత్వం నుంచి విముక్తి కలుగుతుందా, మేము ఎప్పుడు వ్యాపారాలు చేసుకోగలమా అన్నంత బాధలో ఉన్నారు. ఎందుకంటే 7 సార్లు కరెంటు బిల్లు పెంచిన ఘనత ఏముందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 8 సార్లు కరెంటు బిల్లు అంటే మెయిన్ రోడ్లు కానీ బట్టలు కొట్టు కానీ ఫ్యాన్ షాపు కానీ ఎప్పుడైతే కరెంటు బిల్లు వాళ్ళకి లైటింగ్ పెడతారు కానీ బిజినెస్ చేసే పరిస్థితి కాదు.
అలాగే ఇంటి పనులు, అలాగే వృత్తి పనులు, ఇవన్నీ కూడా పెంచుకుంటా పోతే వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇవాళ మెయిన్ రోడ్లో షాప్ ఏదైనా ఖాళీ అయితే 100,000 రూపాయలు అత్తి వాటర్కి 70,000 60,000 ఇస్తానని తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇంత వ్యాపారాలు అంత నష్టపోయాడు. అలాగే దానాపేటలో ఈ రోడ్డు ఇబ్బంది వల్ల స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ హాస్పిటల్స్ అంబులెన్స్ వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఎంత ఇబ్బంది పడి వెళ్ళారన్నదని మీరు గమనించాలి. అది మనం రాజకీయంగా ఉండి ప్రజల్ని మనం బాగుంపు చేద్దాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడదాం అన్న వ్యక్తులు అయితే ఇవన్నీ చేయరు. భరతరామరే మీకు 1 day పొటిషన్ కింద ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. ఇటువంటి దారుణమైన పనులను చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు, వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ఇంటి మంచి తరడం అతి త్వరలో ఉంది. వాసు గారి మీద నెగ్గడం కాదు కదా, ఎంత తక్కువ మెజారిటీతో ఓడిపోతారన్నది జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి చూడాలి వాళ్ళు.